హాయ్ వ్యూయర్స్ ఫోటోషాప్ తర్వాత పాఠానికి స్వాగతం చూడండి వ్యూయర్స్ ఈరోజు మనం చెప్పుకునేది కలర్ మోడ్స్ గురించి మనం చెప్పుకుందామండి ప్రీవియస్ క్లాసులో మనం మెజర్మెంట్స్ గురించి రెజల్యూషన్ గురించి చెప్పుకున్నాం కదండి ఇప్పుడు మనం కలర్ మోడ్స్ గురించి చెప్పుకుందామండి అసలు ఈ కలర్ మోడ్స్ అంటే ఏంటి అసలు ఎలా యూజ్ చేస్తాము అసలు ఎందుకు అప్లై చేస్తాం కలర్ మోడ్స్ అనేవి చూద్దామండి ఇప్పుడు దాకా చెప్పిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇవన్నీ మనం ఫోటోషాప్లో ఒక వర్క్ చేసేటప్పుడు స్టార్టింగే సెట్టింగ్ అనేది చేసుకోవాలండి అవి ఎలా చేసుకోవాలి అనేది ముందు ముందు క్లాసులో చెప్పుకుందామండి ఓకేనా ఇప్పుడు ఈ కలర్ మోడ్స్ గురించి చెప్పుకుందామండి ఈ కలర్ మోడ్స్ వచ్చి టూ టైప్స్ అండి ఆర్జీబీ సిఎంవైకే ఆర్జీబీ కలర్ మోడు సిఎంవైకే కలర్ మోడు ఫస్ట్ ఆర్జీబీ కలర్ మోడ్ ముందు అసలు ఈ ఆర్జీబీ అంటే ఏందో చూడండి ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ మొత్తం త్రీ కలర్స్ ఉంటాయండి ఓకేనా చూడండి అసలు ఈ ఆర్జీబీ కలర్ మోడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫోటోషాప్లో వర్క్ అనేది ఎందుకు చేస్తాం కస్టమర్ ఇస్తాడు మనం వర్క్ అనేది చేస్తాం ఆ వర్క్ అవుట్పుట్ అనేది మనం వివిధ రకాలుగా కస్టమర్కి ఇస్తూ ఉంటామండి ఓకేనా అండి కస్టమర్కి వివిధ రకాలుగా మనం ఇస్తూ ఉంటాం అది ఎలా అంటే ఇప్పుడు ఒక వర్క్ సీడీలో బర్న్ చేసేవచ్చు ఒక వర్క్ ఫ్లెక్సీగా బ్యానర్గా డిజైన్ చేసేవచ్చు అవునా కదా ఓకేనా అండి మీరు చేసే వర్క్ టెలివిజన్ స్క్రీన్స్లో డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే ఆర్జీబీ కలర్ మోడ్ అనేది యూజ్ చేస్తారండి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో క్యాసెట్ వెడ్డింగ్ క్యాసెట్ ఉందండి వీడియో రన్నింగ్ అవుతూ ఉండింది మధ్య మధ్యలో ఎఫెక్టివ్గా ఫొటోస్ వస్తూ ఉంటాయి ఓకేనా మరి ఆ ఫొటోస్ వర్క్ అనేది దేనిలో చేశారండి ఫోటోషాప్లో మరి అప్పుడు ఏ కలర్ మోడ్ యూజ్ చేశారు అంటే ఆర్జీబీ కలర్ మోడ్ యూజ్ చేశారు ఎందుకంటే మనకి ఈ టీవీ మానిటర్స్ కంప్యూటర్ మానిటర్స్ ఈ మొత్తం ఏంటంటే ఆర్జీబీ కలర్ మోడ్ అండి అందుకని టెలివిజన్ స్క్రీన్స్లో డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే ఆర్జీబీ కలర్ మోడ్ అనేది యూజ్ చేయాలండి అండ్ నెక్స్ట్ చూడండి చూడండి వ్యూయర్స్ నెక్స్ట్ వచ్చి మనకి సిఎంవైకే సిఎంవైకే కలర్స్ వచ్చి ఏందో చూడండి సియాన్ మెజంతా ఎల్లో బ్లాక్ ఓకేనండి ఈ కలర్ మోడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రీవియస్గా ఆర్జీబీ కలర్ మోడ్ ఎందుకు యూజ్ చేస్తామండి టెలివిజన్ స్క్రీన్స్లో డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే ఆర్జీబీ కలర్ మోడ్ యూజ్ చేస్తారు ఎప్పుడైతే నీ వర్క్ ప్రింటింగ్కి ఇవ్వాలి అనుకుంటే అంటే ఏంది ఒక ఫ్లెక్సీ డిజైనింగ్ బ్యానర్ విజిటింగ్ కార్డ్స్ ఎడ్డింగ్ కార్డ్స్ పాంప్లెట్స్ ఈ విధంగా అవన్నీ ప్రింటింగ్ ఇస్తామండి డైరెక్ట్ కాపీస్ అనమాట అవి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇది కూడా ప్రింటింగే కదండి మనం టీవీలో చూడంగా డైరెక్ట్ చేతికి ఇచ్చేస్తాడు ప్రింటింగ్ ఇచ్చే వర్క్స్ అండి అందుకని ఇవన్నీ ఏంటండి ప్రింటింగ్ ఇచ్చే వర్క్ ఎప్పుడైతే నీ వర్క్ కనుక ప్రింటింగ్కి ఇవ్వాలి అనుకుంటే ఫ్లెక్సీ కావచ్చు ఏదైనా కావచ్చు అండి సిఎంవైకే కలర్ మోడ్ యూజ్ చేయాలండి ఓకేనండి ఎప్పుడైనా మనం ఒక ఫోటో స్టూడియోలో జాబ్ కోసం వెళ్ళామండి ఇంకా అడతను టెస్ట్ అనేది పెడతాడు కదా పెట్టినప్పుడు అబ్బాయి ఇప్పుడు చేసే వర్క్ ప్రింటింగ్ ఇవ్వాలి లేదా ఫ్లెక్సీకి ఇవ్వాలి వర్క్ స్టార్ట్ చేయాలంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు సైజు అదంతా తీసుకుంటావు ఆర్జీబీ కలర్ మోడ్ తీసుకున్నావు అనుకోండి నీ మీద ఇంప్రెషన్ పోయిద్ది ఎందుకంటే ప్రింటింగ్ ఇస్తున్నాడు కానీ సిఎంవైకే కలర్ మోడ్ తీసుకోవాలి లేదు సీడీలో బర్న్ చేయాలి అబ్బాయి అంటే ఆర్జీబీ కలర్ మోడ్ తీసుకుంటాం ఓకే వ్యూయర్స్ మీకు ఎగ్జాంపుల్ ఇది చూడండి ఎక్కువగా మనకి ఇది ప్రింటింగ్ ప్రెస్లో కూడా బాగా యూజ్ చేస్తూ ఉంటారు సిఎంవైకే కలర్ మోడ్ చూడండి వ్యూయర్స్ ఈ సీడీ పౌచ్ ఉంది కదా ఈ సీడీ మీద డిజైన్స్ ఈ కవర్స్ ఇవన్నీ ఫోటోషాప్లో చేసినాయి ఓకేనా మరి అది ఏ కలర్ మోడ్ యూజ్ చేశారంటే సిఎంవైకే కలర్ మోడ్ యూజ్ చేశారు ఓకేనా మరి ఈ సీడీలో ఆ వెడ్డింగ్ వీడియో ఎక్కించారా లేదా మరి దాంట్లో ఎఫెక్టివ్గా కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా మరి ఆ ఫొటోస్ ఫోటోషాప్లో వర్క్ చేసినాయా మరి అది ఏ కలర్ మోడ్ ఆర్జీబీ కలర్ మోడ్ ఓకేనా ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు ఓకే వ్యూయర్స్ వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్